అతడే ఒక సైన్యమురా, మన గుండెల చప్పుడురా, అతడే మన ధైర్యమురా, తలవంచడు ఎప్పుడురా. అతడే ఒక సైన్యమురా, మన గుండెల చప్పుడురా, అతడే మన ధైర్యమురా, తలవంచడు ఎప్పుడురా. నీతి అనే పునాది వేసి నిర్మిస్తాడు సమాజాన్ని, సత్యం అనే విత్తును నాటి పండిస్తాడు సమన్యాయాన్ని. అతడే ఒక సైన్యమురా, మన గుండెల చప్పుడురా, అతడే మన ధైర్యమురా, తలవంచడు ఎప్పుడురా. ఇక మరి పవనన్న పరుగువాడి పచార చిన్న సన్నగలేదుల్లో ఈ రకంగా మనుషులల్లా తలుసుకొని కొలుసుకొని పవన కళ్యాణమయ్యని గెలిపిస్తే ఇప్పటికి కూడా ఆయన తీరు వామ్మో, డిప్యూటీ సీఎం అయినాక ఆయన క్రేజ్ ఇంకా పెరిగిపోయిందిల్లో. మొత్తం మీద ఈలలు జోడలు పాటలు కావు, వాళ్ళ ఆటలు కావుల్లా. మొత్తానికైతే రాను 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 పవన కళ్యాణమయ్యే జోరు మాత్రం ఊపందుకుంటుంది. ఇక మరి అసలు ముఖ్యమంత్రి మరి పవన్ అయ్యేందిరో అన్నంతగా ఆగో ఆ రకంగా పోతుందట పవన కళ్యాణమయ్య వ్యవహారము ఏపీ చూడాలి. మరి రేపు రేపు రాబోయే రోజుల్లో పవన కళ్యాణమయ్య మరి చంద్రబాబు నాయుడుని మా కొసకు ఏం చేస్తాడు ఇట్ట చేస్తాడు అనేది ఇంకో 4 దినాలు కావాలి అని ఎదురు చూస్తూ ఉన్నారట ఏపీ జనాలు. కొణిదల పవన్ కళ్యాణ్ నేను శాసనసభ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తాను. కొణిదల పవన్ కళ్యాణ్ అని నేను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన కొణిదల పవన్ కళ్యాణ్ అని నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.